న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమండ్రి జైల్లో చంద్రబాబును కలిసిన సిద్ధార్థ లూత్రా. కారును గేటు బయట నిలిపేసిన పోలీసులు లోపలకు నడుచుకుంటూ వెళ్లిన వైనం. ప్రాథమిక ఆధారాలు లేకుండానే చంద్రబాబును అరెస్ట్ చేశారన్న పయ్యావుల. సిమెంట్ సంస్థ ఫిర్యాదు చేసిందా అని నిలదీత. రేపు రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ములాఖాత్. పవన్ రాక నేపథ్యంలో మరింత భద్రతను ఏర్పాటు. సంగారెడ్డి జిల్లాలో మోనిన్ పరిశ్రమకు కేటీఆర్ భూమి పూజ. రాజకీయాలు ఎప్పుడు ఉంటాయని వాటిని ఎన్నికలప్పుడు చూసుకోవచ్చని వెల్లడి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు రాజమండ్రి కేంద్ర కారాగారంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కలవనున్నారు. 3 రోజులుగా జైల్లో ఉంటున్న చంద్రబాబును నిన్న ఆయన కుటుంబ సభ్యులు నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి కలిశారు. జైలు పరిసరాల్లో ఇప్పటికే 144 సెక్షన్ కొనసాగుతోంది. రేపు పవన్ రాక నేపథ్యంలో మరింత భద్రతను ఏర్పాటు చేయనున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలోనే ఆయనను కలిసేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నించారు, కానీ ఏపీ పోలీసులు అందుకు అనుమతించలేదు. బేగంపేట విమానాశ్రయంలో పవన్ వెళ్లాల్సిన ప్రత్యేక విమానానికి అనుమతి నిరాకరించారు. మరోసారి రోడ్డు మార్గంలో వెళ్తున్నప్పుడు జనసేనాని అడ్డుకున్నారు. ఇప్పుడు కేంద్ర కారాగారంలో ములాఖత్కు అనుమతి లభించింది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా నేటి సాయంత్రం 4 గంటలకు జైల్లో చంద్రబాబుతో భేటీగా అయ్యారు. రాజకీయాలు ఎప్పుడు ఉంటాయని వాటిని ఎన్నికలప్పుడు చూసుకోవచ్చని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సంగారెడ్డి జిల్లాలో మోనిన్ పరిశ్రమకు కేటీఆర్ భూమి పూజ చేశారు. దేశంలోనే మొదటి యూనిట్ను సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న మోనిన్ సంస్థ 300 కోట్లకు పైగా పెట్టుబడులతో 40 ఎకరాల విస్తీర్ణంలో పరిశ్రమ ఏర్పాటు చేస్తోంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, పరిశ్రమలు వచ్చినప్పుడు అందరూ సహకరించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు సింగిల్ విండో తీసుకొచ్చిందని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. It always has been the Americans so far, mostly, you know, leading from the front. Google, the Amazons, the Apples, etc. I also have to add Pepsi and Coke. Both of them have their large manufacturing plants and bottling plants right here. What's even more impressive now is with you joining in. I think now the food processing ecosystem of Telangana has really gone a notch up. Coke, మా ఉపాధి అవకాశాలు సృష్టించాలి, మన పిల్లలకి ఇక్కడనే మన ప్రాంతంలో ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఇవాళ టీఎస్ ఐపాస్ అనే ఒక కొత్త విధానాన్ని, పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చి దానిలో భాగంగా మనకి ఇవాళ పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. గుంతపల్లి గ్రామంలో, మీ గ్రామంలో ఈరోజు 300 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ మోనిన్ అనే కంపెనీ ఇక్కడ తమ పరిశ్రమను స్థాపించబోతా ఉంది. ఈ పరిశ్రమ సిరప్స్ తయారు చేస్తుంది. అంటే రకరకాల కాక్టైల్స్లో, ఇతర డ్రింక్స్లో వాడే సిరప్స్ని వీళ్ళు తయారు చేస్తారు. అంతర్జాతీయంగా ఈ కంపెనీకి చాలా పెద్ద పేరుంది. దాదాపు వాళ్ళ టర్న్ ఓవర్ చూస్తే 4,300 కోట్లు ప్రతి సంవత్సరానికి. ఈ ఒక్క పరిశ్రమ, ఈ ఒక్క యూనిట్ వారు ఇందాక చెప్పింది మీరు విన్నారు. 0 వేస్ట్ ప్లాంట్ ఇది. అంటే ఎట్లాంటి కాలుష్యం కానీ ఎలాంటి ఇబ్బంది కానీ పరిశ్రమలకు, ఈ ప్రాంతాలకు ఇబ్బంది లేకుండా, కాలుష్యం అనేది లేకుండా చేస్తామని చెప్పి వారు చెప్పారు. వాట్ హ్యావ్ బీన్ టెల్లింగ్ దమ్ ఇస్ దట్ దిస్ ప్లాంట్ విల్ బి ఎ జీరో పొల్యూషన్ ప్లాంట్ విచ్ విల్ నాట్ కాజ్ ఎనీ పొల్యూషన్ ఇన్ ద లోకల్ ఏరియా. అది మాత్రమే కాదు, వారు చెప్పింది ఏమంటే, ఇది మాకు ప్రపంచంలో 8వ ఫ్యాక్టరీ. దీన్ని రాబోయే 18 నెలల్లో పూర్తి చేసి ప్రత్యక్షంగా 150 మందికి, పరోక్షంగా మరొక 200 మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని వారు చెప్పారు. దానికి కూడా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఆల్ ఐ రిక్వెస్ట్ యూ ఒలివియస్, ఇఫ్ యూ కెన్ మేక్ దిస్ యువర్ ఇండియన్ ప్లాంట్, ఐ బిలీవ్ దిస్ ఇస్ ద ఓన్లీ ప్లాంట్ ఇన్ సౌత్ ఏషియా, ఇన్ ద ఎంటైర్ సౌత్ ఏషియా. ఇఫ్ యూ కెన్ మేక్ దిస్ ద హబ్, బికాస్ ద ఇండియన్ మార్కెట్ ఇట్ సెల్ఫ్ ఇస్ క్వైట్ హ్యూజ్. ద ఇండియన్ మార్కెట్ ఇట్ సెల్ఫ్, నౌ వీఆర్ ద మోస్ట్ పాపులస్ నేషన్ ఆన్ ద ప్లానెట్. Besides the fact that we are the most populous nation, we are a large consuming country. I think what's even more important is you can cover the entire Middle East and part of Southeast Asia as well from this plant. So I hope you will not only invest 300 crores but eventually expand and invest a lot more. And more importantly, I'd like ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య సురక్షపై బుధవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా అనే బ్రోచర్ని విడుదల చేశారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో మంత్రి విడుదల రజని, సిఎస్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆరోగ్య సురక్ష తర్వాత సిఆర్డీఏపై కూడా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టుపై జైల్లో ఉండడమే తప్పనుంటూ టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారని, వాళ్ళ దబాయింపులకు మేం సమాధానం ఇవ్వాల్సి వస్తుందన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి. బుధవారం తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన సజ్జల టీడీపీ విమర్శలకు ఆధారాలతో సహా కౌంటర్ ఇచ్చారు. ప్రజల సొమ్ము 371 కోట్లు ఇటు పక్కకు పంపేసేయడం, అది చేయడానికి దానికి ముందు పరంపరగా ఒక యజ్ఞంలాగా, కుట్రలతో కూడిన యజ్ఞంలాగా వాళ్ళు చేసిన ఎది వేసిన వ్యూహాలు కావచ్చు, వాటిని అమలు చేసిన తీరు కావచ్చు, ఇవన్నీ ఏటి? అవన్నీ ఒట్టివే ఊహల. ఎవడైనా దొంగతనమే దొంగను పట్టుకుంటే అరెస్ట్ చేయడం మానవ హక్కులకు భంగం అంటే ఎట్లా? హత్య చేసిన వాడిని, హంతకుణ్ణి, అక్కడ హత్య జరిగింది, ప్రూఫ్లు ఉన్నాయి, డెడ్ బాడీ లేదు, హంతకుడు ఈయన అనడానికి ఆధారాలు ఉన్నాయి, అరెస్ట్ చేస్తే అన్యాయం జరిగిపోతుంది, ఘోరం జరిగిపోతుంది అంటే ఎట్లా? కొన్ని అనుమానం ఉంది అనడానికి ఆధారాలు లేకపోతే ఏదన్నా అనుకోవచ్చు. పక్కా ఆధారాలతో రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు ఏజెన్సీ, పక్కా ఆధారాలతో ఆయన ప్రభుత్వంలో ఉండగానే నేషనల్ ఏజెన్సీ, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ రిపోర్ట్ ఇచ్చింది, అరే బాబు మీ దగ్గర దోపిడీ జరిగింది అని అక్కడి నుంచి వార్నింగ్ బెల్ మోగించింది, వార్నింగ్ ఇచ్చింది. సరే, దోపిడీ చేసిన వ్యక్తే దీంట్లో ఉన్నప్పుడు దాన్ని ఎందుకు దాన్ని పక్కన పెట్టి ఆ ఆధారాలు ఏమున్నాయో వాటిని తుడిచేసినారు. తర్వాత ఆ దాని ఆధారంగా సెంట్రల్ ఏజెన్సీ ఆధారంగా ఏపీసీఐడి కేసు బుక్ చేసి దానికి సంబంధించి కొన్ని అరెస్టులు అవి చేశాక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. వాళ్ళ పాత్ర మనీ లాండరింగ్ మీద మెయిన్ దృష్టి పెట్టి, మనీ లాండరింగ్ ఎక్కడొచ్చింది? బయటకు పోయిన డబ్బు షెల్ కంపెనీల ద్వారా హవాలా పద్ధతిలో క్యాష్ డ్రా చేసి చేరాల్సిన చోటు చేర్చినారనేది. రాష్ట్రంలోని 40 స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల్లో చేసిన ఖర్చు చూపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ అఖిల పక్షంతో కలిసి వైసీపీ నేతలు వస్తే 40 కేంద్రాలు చూపిస్తామని తెలిపారు. 2.13 లక్షల మంది శిక్షణ ఇచ్చిన వివరాలతో పాటు ఉద్యోగాలు పొందిన 74,000 మంది వివరాలు ఇస్తామన్నారు. నిజమో కాదో తేల్చుకుందాం రండి అంటూ సవాల్ ఇస్తారు. 40 కేంద్రాల ఏర్పాటు ఖర్చు నిజమైతే చంద్రబాబుకు నడి రోడ్డు మీద క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 371 కోట్ల చంద్రబాబు తినేస్తే కేంద్రాల ఏర్పాటు మంత్రుల తాతల సొత్తు తెచ్చిపెట్టారా అని ప్రశ్నించారు. డిజైన్ టెక్ ఎండీ వికాస్ కన్వల్కర్ 371 కోట్లు ఎక్కడ ఖర్చు చేశామో ఆధారాలు బయట పెట్టారని, ఇక అవినీతికి ఆస్కారం ఎక్కడిదని ప్రశ్నించారు. ట్రైపార్టీ అగ్రిమెంట్, మూడు కలిసి ట్రైపార్టీ అగ్రిమెంట్, ఇదేం దాపరికం కాదు. సిమెన్స్ కంపెనీ అంటే తెలుసు, జర్మనీ బేస్డ్ కంపెనీ. ఈరోజు 7 రాష్ట్రాల్లో గుజరాత్ మోడీ గారు సీఎం ఉన్నప్పుడు అక్కడ స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసిన కంపెనీ. దానికి ఆయన్ని పాపము వికాస్ కన్వల్కర్ ఎండి, డిజైన్ టెక్నాలజీ ఎండి కమ్ చైర్మన్, ఆయన్ని హెరాస్ చేశారు, అరెస్ట్ చేశారు, సిఐడి అరెస్ట్ చేసింది, ప్లస్ మళ్ళీ ఈడీకి రెఫర్ చేసింది, మళ్ళీ సెకండ్ టైం జైలుకి పంపించారు. ఆయన ఒక స్టేట్మెంట్ రికార్డ్ రిలీజ్ చేశాడు. మీకు ఇస్తాను కాపీ కావాలంటే. 371 కోట్లలో 141 వెండర్స్ 141 మంది, ఈ 40 సెంటర్స్, 6 ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ 34 పాలిటెక్నిక్ కాలేజెస్లో ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ఆ కంప్యూటర్స్ దగ్గర నుంచి, సిస్టమ్స్ దగ్గర నుంచి, మెటీరియల్ దగ్గర నుంచి అన్నీ ఏర్పాటు చేసిన వెండర్స్కి అందరికీ ఏమేం పేమెంట్ చేశాం. దాంట్లో సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ లిమిటెడ్ 51 కోట్ల 44 లక్షలు, సీమెన్స్ లిమిటెడ్ ముంబై 12 కోట్ల, ఇవన్నీ ఇక్కడ డీటెయిల్గా ఇచ్చాడు. అల్టిమేట్గా ఆయన ఇచ్చిన మొత్తం 371 కోట్ల 25 వేలు పే చేసింది 371 కోట్ల 25 లక్షలు. ఆఖరణ మాకు మిగిలింది 17 కోట్ల 85 లక్షలు. మా కంపెనీకి ఇప్పటికి మచ్చలేదు. మేము అనేక రాష్ట్రాల్లో చేశాం. 17 కోట్లు అంటే లెస్. చంద్రబాబుపై సైకో జగన్ రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు బనాయించారని తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత దుయ్యబట్టారు. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఆమె రిలే నిరాహార దీక్ష చేపట్టారు. స్కిల్ డెవలప్మెంట్లో ఎటువంటి అక్రమాలు జరగలేదని సంస్థ సీఈఓ స్వయానా వెల్లడించినా సరే సిఐడి అక్రమంగా రిమాండ్ చేసిందని పేర్కొన్నారు. తమ నాయకుడిపై ఎన్ని కుతంత్రాలు చేసినా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి తీరుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఏ తప్పు చేయలేదని చెప్పి వీళ్ళు ఏ కంపెనీల మీద అయితే కంపెనీలో ఫ్రాడ్ జరిగిందని చూపించారో ఆ కంపెనీ ఓనర్సే బయటకు వచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు, మేము ఎటువంటి లావాదేవీలు చేయలేదని చెప్తా ఉంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకోయిజం చూపించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కరోజైనా జైల్లో పెట్టాలన్న కోరికతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అక్రమాలు చేసే తప్పించి వేరే ఉద్దేశం లేదు. డిజైన్ టెక్ వాళ్ళు కూడా బయటకు వచ్చి మేము చాలా పారదర్శకంగా ఉన్నాము, మా దగ్గర ఒక రూపాయి కూడా ఎవరికి మేము ఇవ్వలేదు, ఒక రూపాయి కూడా మీరు ఎక్కడైనా ఏ చార్ట్ అకౌంటెంట్తోనైనా తీసుకొచ్చి మాకు చూపించండి, చెక్ చేసుకోండి, మేము ఎక్కడా కూడా అవినీతి చేయలేదని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. పివి రమేష్ గారు కూడా బయటకు వచ్చి ఇందులో ఎటువంటి అక్రమాలు జరగలేదు, ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రేమచంద్రారెడ్డిని అదేవిధంగా అజయ్ కలాం రెడ్డి మీద ఎటువంటి కేసులు లేకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద మాత్రమే అక్రమంగా అరెస్టులు చేశారని చెప్పి చాలా క్లియర్గా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ బయటకు చెప్పారు. అన్నింటికన్నా ముఖ్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా పారదర్శకత కానీ, ఆయన తాలూకా పనితనం కానీ, ఆయన మంచితనం కానీ మనం చూస్తూ ఉంటే ఎక్కడ నిరూపితమవుతుంది అని అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఆ జగన్మోహన్ రెడ్డితో పాటు 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు అరెస్ట్ అవుతారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే చాలామంది బయటకు వచ్చి పిల్లలు మేము చంద్రబాబు నాయుడు గారి ద్వారా స్కిల్ డెవలప్మెంట్లో మేము ఉపాధి పొందాము, మేము ఇంత జీతం తీసుకుంటున్నాము, చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి మచ్చ లేదు, చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి కొన్ని వేల మంది బయటకు వచ్చి ఈరోజు చెప్తున్నారంటే అయినా సిగ్గు రాకపోతే ఈ సైకో సీఎంకి ఇంకెవడో కూడా బాగు చేయలేదు. 151 సీట్లు ఇచ్చిన తర్వాత మోసం చేసి సీట్లు సంపాదించుకొని ప్రశ్నించిన వారందరినీ ఇలాగే అరెస్ట్ చేసుకుంటూ వెళ్తే వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 2 సీట్లకే పరిమితమవుతారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ హెచ్చరించారు. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో చంద్రబాబు అరెస్టుపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆధారాలు లేకుండానే కేసు నమోదు చేసి చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు. కేవలం అవినీతి మరకను చంద్రబాబు కంటించాలనే ఉద్దేశంతోనే అరెస్టు చేశారన్నారు. ఇలాంటి అక్రమ కేసులకు చంద్రబాబు, టీడీపీ భయపడదని, రాజకీయ రణక్షేత్రంలో వారిని ఎదుర్కొంటామన్నారు. సీమెన్స్ సంస్థ అద్భుతమైన పనితీరును కనబరిచిందని, 2021లోనే వైసీపీ ప్రభుత్వం ప్రశంసించిందని, ఇంకోవైపు ఒప్పందం ప్రకారం సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అన్ని అందాయని చెబుతున్నారని, మరోవైపు నిధులు పక్కదారి పట్టాయని చెబుతూ వాటిని ఇప్పటి వరకు నిరూపించలేకపోయారన్నారు. కోర్టు కూడా మీరు తప్పుదోవ పట్టిస్తూ వచ్చారు. ఆఖరికి ఈ నిమిషం, 10 నిమిషాల క్రితం హైకోర్టులో ప్రభుత్వం తప్పించుకుని పారిపోయింది. సెక్షన్ 17A ప్రకారం నేను ఇవాళ మీకు ఆ కాపీ కూడా ఇస్తున్నాము. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫర్ ప్రాసెసింగ్ ఆఫ్ కేసెస్ అండర్ 17A ఆఫ్ ది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988. కేంద్ర ప్రభుత్వం కరప్షన్ జరిగింది అని భావిస్తున్నటువంటి తరుణంలో ఆ కేసుల్లో ఎట్లా చేయాలి అని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఒక 4 పేజీలు రిలీజ్ చేసింది. దాంట్లో ప్రధానమైనటువంటిది ఏంటి? 17A అంటే ఏం చెప్తుంది? no police officer shall conduct any inquiry or investigation into any offence. ఎప్పుడు ఆ సంబంధిత ఉన్నతాధికారి నుంచి అనుమతి తీసుకునే వరకు. ఇందులో కేబినెట్ మంత్రులకి ముఖ్యమంత్రికి ఎవరు ఉన్నతాధికారి? గవర్నర్ గారు. గవర్నర్ గారి అనుమతి తీసుకోకుండా ఇందులో విచారణ ప్రారంభించడానికి కూడా వీల్లేదు అనేటువంటిది స్పష్టంగా చెప్తోంది. మీరు గవర్నర్ అనుమతి కోసం లేఖ కూడా రాయకుండా అనుమతి తీసుకోకుండా దాని విచారణ ప్రారంభించామని చెప్పడం, రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి తప్పుడు మాటలతోటి తప్పుడు అఫిడవిట్లతోటి కోర్టును కూడా తప్పుదోవ పట్టించి మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులకి ఇదిగో ఇదే సాక్ష్యం. ఇవాళ హైకోర్టులో మీరేం చెప్పారు? పారిపోయారు. మేము మాకు టైం కావాలి, మా ఢిల్లీ లాయర్లు రావాలి, కేవలం కాలయాపన చేయడం కోసం జాప్యం చేయడం కోసం దీంట్లో మీరు సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు దగ్గర పడగానే టెంట్లు వేసి స్టంట్లు చేస్తుంది. టెంట్లతో స్టంట్లు వేయడమే కాంగ్రెస్ పని. తెలంగాణ రాష్ట్రం పట్ల బీజేపీకి బరువు లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆ పార్టీలపై మండిపడ్డారు. రైతులు అంటే ఏం చెప్తారు? ఇండ్లు ఎవరికన్నా అనుమానం ఉందా? తెలంగాణలో సంటి పిల్లగాడిని అడిగినా పండు ముసలిని అడిగినా హ్యాట్రిక్ కేసీఆర్దే అని ఇలా అందరు కూడా చెప్తున్నారు. మరి మనం ఆలోచించాలి. హుస్నాబాద్ వాళ్ళం మనం కూడా హ్యాట్రిక్ సతీష్ అన్న కొట్టుకుంటేనే లాభం అవుతుంది కదా, అవునా కాదా? ఇలా రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్. హుస్నాబాద్ ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటేనే మన పనులు ఆగకుండా చక్కగా ముందుకు పోతాయి. ఇలా కాంగ్రెస్ వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు. 10 ఏళ్ళ కాంగ్రెస్లో 5 ఏళ్ళు ఆ పొత్తుల సిపిఐ వాళ్ళు ఉన్నారు, 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. మరి ఏముండే ఆనాటి 10 ఏళ్ళల్లా? మా హుస్నాబాద్ తండాలకు రోడ్ వచ్చిందా? హుస్నాబాద్లోని తండాలు గ్రామ పంచాయతీలు అయినాయా? హుస్నాబాద్ తండాలకు ఎక్కడన్నా మంచినీళ్ళు గిట్ట వచ్చినాయా? ఏమన్నా బాయి కాడ బోరు కాడ కరెంటు చక్కగా వచ్చిందా? ఏ ఊళ్ళోనన్నా ఒక రోడ్డు చక్కగా ఉండేనా? మరి గా గౌరవెల్లి ప్రాజెక్ట్ ఆయన గండి మహాసముద్రం గిట్ట పోసిరా? గాడిదలొద్ది ప్రాజెక్టు గిట్ట చేస్తురా? శనిగరం చెరువుకు గండి మహాసముద్రంలో చూసినాం. కానీ ఇలా కళ్ళ ముందు చూపిస్తుండు మా సతీష్ అన్న, మా కేసీఆర్. కళ్యాణ లక్ష్మి ఇస్తురా? 2000 ఆసరా పెన్షన్ ఇస్తురా? ఏది ఇవ్వకపోతుంది? 50 ఏళ్ళు గవర్నమెంట్లో ఉండి చేయకపోతుంది. ఇప్పుడు చేస్తామంటే మా ప్రజలు మిమ్మల్ని ఎట్లా నమ్మాలి అని అంటున్నా. 50 ఏళ్ళు మీరు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండల వైకాపాలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. కుప్పం పర్యటనకు వెళ్లిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్ను మోరసనపల్లి వద్ద వైకాపా అసమ్మతి నాయకులు అడ్డుకున్నారు. కుప్పం పలమనేరు జాతీయ రహదారిపై బైఠాయించి ప్రభుత్వ స్థలంలో ఆక్రమణను అరికట్టాలంటూ ఆందోళనకు దిగారు. పలమనేరు జాతీయ రహదారి పక్కన 64 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని మండల వైకాపా నాయకులు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కాన్వాయ్ను అడ్డుకున్న వైకాపా కార్యకర్తలను పోలీసులు ఈడ్చిపడేశారు. సమస్యను వినకుండానే మంత్రి పెద్దిరెడ్డి వెళ్లిపోవడంతో వైకాపా మండల నాయకులు మండిపడ్డారు. మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ముత్తారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని వాల్మీకి సర్కిల్లో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పల్లెపాడు, రామిరెడ్డి, ముత్తారెడ్డి, ఉలిగయ్య ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కేసులో అరెస్టు అక్రమం, దగా, మోసమని మండిపడ్డారు. తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ నాయుడు మాట్లాడుతూ లక్షలాది మంది నిరుద్యోగ విద్యార్థులకు శిక్షణ కల్పించి ఉద్యోగాలు ఇవ్వడం నేరమా? ధర్మమే ఎప్పటికీ గెలుస్తుందని చంద్రబాబు నాయుడు కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా అలుపెరుగని పోరాటం చేస్తామన్నారు. డిమాండ్ ఒకటి, చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యాములా బయటపడడానికి ఇవ్వద్దు. రేపు బెయిల్ వచ్చేదానికి 99% వస్తుంది. కాబట్టి జగన్ ఒక లండన్ టూర్ వేసుకొని ఒక మంచి భయపెట్టడానికి 11/2 లండన్ వెళ్ళిపోయినాడు. కాబట్టి పాటు 36 ట్రైనింగ్ సెంటర్లు పెట్టారు. ఈ 30 ట్రైనింగ్ సెంటర్లో 2,30,000 మంది పిల్లలు పిల్లలకి స్కిల్ డెవలప్‌మెంట్ స్కిల్స్ నేర్పించారు. స్కిల్స్ నేర్పించిన తర్వాత వచ్చిన ఉద్యోగాలు 70,000 మంది. ఈ 70,000 మందికి 370 కోట్లు సిమెంట్స్ కంపెనీ ఖర్చు పెట్టింది. మన ప్రభుత్వం ఇచ్చిన 370 కోట్లు ఖర్చు పెట్టింది. మరి ఇక్కడ స్కామ్ ఎక్కడ జరిగిందండి? స్కామ్ అంటే మీలాగా లక్ష కోట్లు దొబ్బి పేరెంట్స్ కూర్చొని పరిపాలించే వాళ్ళ వ్యక్తిని ఒక 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న మచ్చలేని నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు. మీకు అందరికీ ఇప్పుడే చంద్రబాబు నాయుడుని వెంటనే తెలుగుదేశం జిందాబాద్ నారా చంద్రబాబు నాయుడు గారి తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు కథం దొక్కారు. విప్రో సర్కిల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఐటీ ఉద్యోగులు. చంద్రబాబు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఆయాత్ విత్ సిబిఎన్ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకు దిగిన ఐటీ ఉద్యోగులను చెదగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ వారు వెనక్కు తగ్గలేదు. దీంతో విప్రోగూడెలలో ఉద్రిక్తత నెలకొంది. వచ్చే ఎన్నికల్లో తడాకా చూపిస్తాం, చంద్రబాబుకు అవినీతి మరకలు అంటించేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబును అక్రమ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని ఏ వర్గము ప్రశాంతంగా లేదని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో భాజపా చేపట్టిన 24 గంటల దీక్షలో ఆయన పాల్గొన్నారు. నిరుద్యోగుల సమస్యలపై తాము చేస్తున్న పోరాటంతో ఆయన కేసీఆర్ సర్కార్ నిద్ర లేవాలని సూచించారు. ఈ నవంబర్తో రాష్ట్రానికి పట్టిన కేసీఆర్ అనే మకిలి వీడుతుందంటూ ఎద్దేవా చేశారు. तेलंगाना की सरकार जो आंदोलन चला था, जब नौजवान सड़कों पर निकले थे, सर पर कफन बांध के निकले थे, उसमें उन लोगों ने संकल्प लिया था बंगारू तेलंगाना बनाने का, जहां हॉस्पिटल की फैसिलिटी होगी, जहां डबल बेडरूम मिलेगा, जहां SC ST भाई समानता की जिंदगी जी सकेंगे। लेकिन केसीआर साहेब, आज ये भारतीय जनता पार्टी के मंच से मैं आपको चैलेंज करता हूं, पिछले 9.5 साल लगभग 10.5 साल की आपकी सरकार हर मोर्चे पर फेल हुई है। अगर SC भाइयों के बीच में जाते हैं, वो आंदोलन कर रहे हैं, टीचर आंदोलन कर रहे हैं, स्टूडेंट्स आंदोलन कर रहे हैं, मजदूर आंदोलन कर रहे हैं, समाज का हर वर्ग, किसान, व्यापारी। అల్లూరు జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలకు కొండ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో వరి పంటలు నీడ మునిగాయి. మారుమూల ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లాలో 269.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు జిల్లా వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా ముంచంగిపుట్టులో 63.5 మిల్లీమీటర్లు, పెదవైలలో 48.3, డుంబ్రిగూడలో 26.1గా నమోదైంది. పెదగారు బిజ్జి లక్షరమ్మ 4.5 లక్ష. తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తన ప్రభావం వలన ఈ రోజు ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయన తరపున వాదనలు వినిపిస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూత్రా Rajamandri Kendra Karagaramlo Kalsar, Chandrababuto, Mulakat Samemlo, Kotulo Jarigina Parinamalanu, Chandrababu Kaina Vivincharan Telestone, Alage, bail petition, custody petition, Amsalu, Varimatia, Chachakochnat Telestone, Siddharth Luthra Sindram, Kendra Karagaram Vatakurakane, Police Royal Karunu Kate Vatakoapisar, Dinto, Aina Karu Digi, Local Kunachkutu Velaru. Bulletin Mugichu Mundu headlines Mara Sachuda Rajamandri Jailo Chandrababu Kalisina Siddharth Luthra Karunu Gate Baita Nilipivesina Policelu Lopalaku Naduchukuntu Vellina Vayanam Pradhamika Aadharalu Lekundane Chandrababunu Arrest Chesaranna Payyavula Siemens Samstha Firyadu Chesindani Niladita Repu Rajamandri Jailo Chandrababuto Pawan Kalyan Mulakat Pawan Raka Nepathyanlo Marinta Bhadratanu Erpatu Sangareddy Jillalo Monind Parishramku KTR Bhoomi Pooja Rajakayalu Eppudu Untayani Vatini Ennikalapudu Chesukovachani Veladi If you will have raised, choose the N24 News.